అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు కామెంట్ అండి హంస విల్సన్ గారు థాంక్యూ మేడం ఐ లైక్ ఆల్ యువర్ ప్రిపరేషన్ స్పెషల్లీ చట్నీ వెరైటీస్ వెరీ సింపుల్ హెల్దియర్ అండ్ ట్రెడిషనల్ ఐ లవ్ ఇట్ ఐ యామ్ ఫ్రమ్ తమిళనాడు బట్ ఐ కెన్ అండర్స్టాండ్ వెల్ యు షో ద ఇంగ్రీడియంట్స్ వెరీ క్లియర్లీ థాంక్స్ ఏ లాట్ హంస వేణి ఫ్రమ్ వేలూర్ మేడం థాంక్యూ సో మచ్ మేడం ఐ యామ్ సో హ్యాపీ नमस्ते अंडी वेलकम टू माय चैनल लक्ष्मी रमना रेसिपी मनम पिल्ललु एंतगानो इष्टपड़े चकोड़ीलनी मनम इंट्लोने चाला टेस्टीगा तैयार चेसुकोवच्चंडी अदि एलागो चूद्दामु मुंदुगा ई साइज कप्पु तो ओक कप्पु नीळ्लु तीसुकोवाली इप्पुडु स्टव् आन चेसुकोनी इंदुलो ओक टी स्पून डाल्डा अंडी मीरु कावालंटे నెయ్యిని వేసుకోవచ్చు లేదు బటర్ని వేసుకోవచ్చు నూనె కంటే కూడా డాల్డా కాని నెయ్యి కాని బటర్ కాని అయితే బాగుంటుంది ఒక టీ స్పూన్ వాము వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి ఇవి పచ్చివే ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు కారం లేకుండా కూడా చేసుకోవచ్చుండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా salt వేసుకోవాలి ఇది మైదా అండి మామూలుగా బియ్య పిండితో చేసుకోవచ్చు అలాగే మైదాతో కూడా చేసుకోవచ్చు ఈ రోజు మనం మైదాని యూస్ చేస్తున్నాము ఇలా ఫ్లేమ్ ని తగ్గించుకోవాలి ఇప్పుడు ఈ పిండినంతా ఇలా ఉండర్ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి ఇది కొద్దిగా గోరు వెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నూనెని కాని నెయ్యిని కాని అప్లై చేసుకొని ఈ పిండినంతా బాగా మ్యాష్ చేసుకొని మళ్ళీ జంతికడు గొట్టంలో వేసుకొని మనం చేగోడీలు చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు గోరు వెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నూనెని వేసుకొని ఇలా అంతా కూడా నీట్గా ఈ పిండినంతా కూడా మనం ఎక్కడ ఉండల లేకుండా నీట్గా మ్యాష్ చేసుకోవాలి కాల్తూ ఉంటుంది జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను నీట్గా ఈ పిండిని బాగా ఇలా కలిపేసాను ఎక్కడే కాని ఉండల లేకుండా ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా పిండిని ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మురుకులు కొట్టం ఉంటుంది కదండి ఇలా హోల్స్ ఉన్నవి మామూలుగా అయితే ఈ మెథడ్లో మనం ఈజీగా చేసుకోవచ్చు లోపల కొంచెం ఆయిల్ని అప్లై చేసి దీన్ని కొద్దిగా తీసేసుకొని మురుకుల గొట్టంలో ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు బండపైన మనం ఇలా పిండేసుకుందాము అన్ని ఇదే విధంగా పిండేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు అన్ని కూడా మనకు కరెక్ట్ సైజ్ లో వస్తాయి ఇప్పుడు మనం ఈ విధంగా మనకు ఎంత సైజ్ లో కావాలో అంత సైజ్ లో చూడండి ఈ విధంగా అన్ని రెడీ చేసేసి పెట్టుకోవాలి ఇలా అయితే మనం ఎన్నైనా ఈజీ మెథడ్ లో చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం ఈ విధంగా ఒక ప్లేట్ లోకి సేమ్ ఇదే విధంగా అన్ని చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా అన్ని చేసుకోవడం అయిపోయింది డీప్ ఫ్రై కాయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని ఇవి కొన్ని కొన్ని వేసేయాలి జాగ్రత్తగా ఇలా కొద్ది సేపు అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు అన్ని కరెక్ట్ గా వేగుతాయి ఓకే అండి ఇప్పుడు వేగిపోయాయి తీసేద్దాము చూడండి మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు ఇదే విధంగా మిగిలినవి కూడా వేసేసుకోవాలి ఓకే అండి ఇవి కూడా కలిపేయి తీసేద్దాము మనం కొంచెం ముందుగానే తీసేయాలి మళ్ళీ కూడా కలర్ వచ్చేస్తాయి అంతే అండి చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయో బయట షాప్స్ లో కంటే కూడా మనం హ్యాపీగా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా చూడండి చూస్తేనే తెలిసిపోతుంది మనకు చూడండి సౌండ్ కూడా వస్తున్నాయి చాలా కమ్మగా ఉంటాయి మనం నువ్వులు వాము అవన్నీ వేసాం కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి।